హలో నమస్తే. అసలు మేము వేరే ఊరికి ఎక్కడికి చేపలు పోయినా కూడా మన వీడియోలలో శ్మశాన వాటికి ఎక్కువ కనబడుతుంది. మాకు దీనికి ఏదో లింకే ఉన్నట్టుంది. అసలు ఎట్లయితే మనం శ్మశాన వాటికి మీదకి వెళ్ళి పోయినప్పుడల్లా చేపలు పొట్టు పొట్టు పడ్డ రోజులు మస్తున్నాయి. ఇక సరే గానీ ఇప్పుడు చేపలు పట్టేది మా ఊర్లోనే. ఈ లొకేషన్ మీ అందరికి తెలుసు. మా ఊరు చెరువు అలుగుపోయంగానే నీళ్ళన్ని ఈ వాగుల పడిపోతాయి. ఇక గా నీళ్లతో పాటు చేపలు కూడా వస్తాయి. గా చేపల్ని మా ఊర్లో ఎవరైనా పట్టుకుంటారు. గాలాలతోని వలలతోని లాస్ట్ కు కరెంట్లు పెట్టి కూడా పడతారు. ఇప్పుడైతే కరెంట్లు ఎవ్వరు పెడతలేరు. కానీ ఇక్కడ కొంతమంది గాలాలేస్తారు. ఇక్కడ మొత్తం మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అయినా కూడా మనం వస్తే అమ్మ వీళ్ళు మళ్ళొచ్చిర్రా నాయన అని ముఖాలను ఎట్నో పెడతారు. మా అమ్మ పట్టుడు చూసి అరే పిండికేదో మంత్రం వేసి పడుతుండని అనుకునేరు. గట్లాంటిది ఏం లేదు, ఇక పిండి ఆరిపోతుందని ఇతతో ఊం పెడుతుండు. ఇక ఇదంతా చెప్పినాక కూడా లేదు మా అవును ఏదో మంత్రం వేసి చేపలు పడుతున్నావు అంటే నువ్వు కూడా ఇతద పిండి పట్టుకొని రామా. పిండికి మా బావ మంత్రం వేసి తోలుతాడు. ఇక చేపలు కూడా పొరక పొరక పట్టొచ్చు. చెయ్యి అంతా గుంజిపోతాను కానీ కడుపు నిండి అయింది. వచ్చింది 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 పోరింగ్. అట్లా మిట్కర్ చంప తీసి చూడే ఒకసారి తింటాందా లేదా అని తింటాను చూడు. పాడే పీకిందే మామకి. ఇప్పుడు ఒక పెద్ద చేప పడ్డది. సడన్ గా నా ఫోన్ ఎండకు ఓవర్ హీట్ అయిపోయింది. అందుకే చేప పడ్డ వీడియో తీయలేకపోయినా. కోసుకుందా ఏం కొట్టుడు పెట్టినా పోయ్ ఎంత డబ్బా ఇది కాదు ఫోర్ కూర్చుకున్నారా ఇది ఓర్ గిరకపోయింది కానీ ఇంతక నుంచి ఇంతక నుంచి కొడతానే ఉన్నాయి. అయితే అదేనా కాదు తెలియదు కానీ మొత్తానికైతే నువ్వు చెప్పినట్టే అయింది కొడతాది కొడతా ఒక్కసారి మొట్టు తాకినట్టు తాకుతుంది అంట. కిందికి మీదకి మొత్తం గుండ్లు ఉన్నాయి. ముట్ట మొట్టలు ఎక్కడ ఉంటుంది పోతానే తిరుగుతానే బస్సులు పోయినాడ పోతానే దీనికి భర్త మాత్రం పోవట్లేదు. ఇక తీట పాసం అయితే ఫస్ట్ సిక్స్ వచ్చిన తర్వాత సింగిల్ తీయమని చెప్పేసి సింగిల్ వచ్చింది అన్నట్టు. అది సింగిల్ తీసినాం అన్నట్టు సింగిల్ తీసినాం కానీ ఏమో అల్పం ఉంటుంది దీనికి. ఎట దిగింది ప్రతిదానికి అటే దిగుతుంది.
పోదు ఇక పోలిపెట్టు, మరీ చిన్నగా ఉంది. పో మళ్ళా రాకి మంట మీద ఉన్నాడు అది. ఇక చిన్న చిన్న పర్ఫెక్ట్గా కూర్చుకుంది, చిన్న కూర్చుకుంది కానీ పట్టినావా? ఏమైంది గట్టి కూర్చు, లేకపోతే దింపు దానికి. అమ్మా దాన్ని దిగలేటం కదా మొత్తం, లేదా దిగింది బయటకు వెళ్ళిందా? కాదు బంగారు తీగలు ఎక్కువ ఉంది ఇది మొత్తం. కొంచెం బ్యూటీ పార్లర్ వచ్చింది, బ్యూటీ పార్లర్ ఇప్పుడే వచ్చినట్టుంది. వీళ్ళయ్యా బంగారు తీగ కావచ్చు, బయట తీసుకోదాం లేకపోతే ఇక్కడ వర్క్అవుట్ తోకైతే. ఓ అసలు పోదే బరాబర్ కూర్చుకున్నట్టు. ఓ రెండు పడే మావా, ఓ రెండు గంటలు అవుతాం. ఒకటే గాలం నల్లగాలం ఉంటుందిగా, గాలం మంచిగా లేదయ్యా, నిన్ను ఒకటి అడుగుదాం అనుకున్నా. అటు సైడ్ కూర్చుంటావరా, తట్టిందా చిన్న చూడు, చిన్న చూసి అటు సైడ్ కూర్చో. అయ్యా ఇందాకంచిన అక్కడే. ఓ ఓ ఓ మూతి కొసకే తాకింది, మూతి కొసకే తాకింది. పోయిందా పోయిందా అని అది కొస గుచ్చుకుంది. సరిపడ చంపుతారు ఇద్దరు. ఒక వేసినావా నిమ్మలంగా కానీ. ఓ ఊరికి మా కాళ్ళ మణి సొక్కుతుంది కానీ ఏదో తట్టింది మొత్తానికైతే.
ఉందానే అన్నా ఉందా పోనీ పోనీ బయటికి వెళ్ళాము మండుంది మండుందా మండుందా అది కదా వదిలిపెట్టింటే నాకు రాని పొనియ్యా వెళ్ళిందా అసలు ఆడుంది ఓ ఆడుంది ఏంది అసలు చూడు ఫస్ట్ మొప్పలలో చేయి వచ్చి ఓ పట్ట దాని కూడా ఒరే అవురా అట్టే ఉండు అట్టే ఉండు వస్తుండు బయట బయట అదరా పట్టు బయట వస్తున్నా వస్తున్నా మొఖమే నోడలేదు ఇచ్చిందా అమ్మా నైసే టైట్ పట్టు రీ కర్ మట్టు కొట్ట పట్టు ఇప్పుడు వచ్చింది మీకు సంపల పని చెక్కింది కానీ సూపర్ రా ఇక్కడ మోసపోవే పడితే కూతే అమ్మటే అదే మరి ఏంటి చికెన్ తెతో తీసుకురాపో తీసుకురాపో సంపుడు పంచ మామూలు కాదు బాహుబలి రేంజ్లో వచ్చింది సినిమా నువ్వు ఫస్ట్ బో ఫస్ట్ నువ్వు నెక్స్ట్ నీ దంటకి ఇంకో మీ తమ్ముడు వస్తుంది కానీ రైట్ తీయలేదు అది అది తీసిన అది కాదు ఒకసారి చేయి జారంగా పోయింది అనుకున్నా నేను ఇంకా ఇంకెట్లా పోలే తర్వాత ఒకటి పడిందా టఫ్ వచ్చింది ఒక్కసారే అది పంట వేస్తూనే ఉండాలి లేట్ చేయదు కొట్ట అన్నప్పుడు అది అట్లే లేకపోతే రాజా నువ్వు అందుకో రాజా జర పోతుంది చాలబెట్టి 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 పండ్లు బిగపడతాడు రైట్ చిక్కాలు వేసిండలే ఇక పడ్డది చిన్న చిన్న సేమ్ ఇందాక లెక్కన పోవాలి మొత్తం బంగారు దగ్గర పడతా
గెలిచిన కాలం పైన ఉందా? అదైతే లోపల దిగలేట్టుంది కౌతలు దిగలే పెట్టి దానికి ఫస్ట్ అయితే అంటే ఇంకా ఇంకా గట్టిగా పడాలి షాటు దానికి దిగుతలేదు గట్టి పట్టుకో పెట్టినా ఇప్పుడైతే రావట్లేదు ఇక అటు దిగింది అంటే రాను కూడా అదిగా అసలు ఇంత బందోబస్తు దిగిందో మూతులు గట్టిగా అయినట్టున్నాయి కానీ ఇక కొట్టు పట్టునా మూడు సార్లు పత్తనే కదా ఆలుగా ఉరికించుకోవడం పడతాను అర్థమైందా? చలో 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 కావాలమ్మా ఓ ఏంటి బుడ వరకు గల్లకు పోయింది బాయా జల్లా ఎందుకు అదైపోయింది జల్లైపోయిందా లేకపోతే భలే పోయిందిగా సచ్చి నూరు తెలిసింది దాంట్లోకి పోయింది మా మొత్తం 5 రవ్వలు పడ్డాయి ఇంకొకటి తప్పించుకొని పోయింది ఇక తప్పించకపోయిన చేపకు భూమి మీద నూకలు నట్టున్నాయి అందుకే పోయింది అసలుకి ఇప్పుడు బడ్డ చేపలు కొన్ని ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో నల్లగున్నాయి ఇంకా కొన్ని బంగారు తీగల్లెక్క ఎర్రగున్నాయి మామ గట్లు ఎందుకున్నాయో నాకు అసలు అర్థం కాలే మీకేమైనా తెలిస్తే కింద ఒకసారి కామెంట్ చేయరు నేను కూడా ఒకసారి తెలుసుకుంటా ఇక ఎట్లాగో నేను అడిగినా గానీ మ్యాగీ ఫెరలవులు రుద్దుకుంటాయి కాదు కాదు స్నానం చేసి ఇప్పుడే వచ్చినాయి అందుకే కొన్ని తెల్లగుంటాయి నాకు తెలుసు మామ మీరు ఇట్లాంటి ముచ్చట్లు చెప్తారని మామ సరే గానీ ఇక్కడ హైయెస్ట్ చేపలు మా భావన పట్టిండు ఇక అక్కడ ఉన్న వాళ్ళకైతే మనిషి ఒకటి కూరమందం పడ్డాయి ఇక మాకు మాత్రం పచ్చడమందం పడ్డాయి ఇక సరే కానీ మావ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా ఇంకో జబర్దస్త్ చేపల వీడియోతో మీ ముందుకొత్తా ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ